అయ్యా నాయనా నీ రాష్ట్రంలో నకిలీ ఉద్యమకారులు మంత్రులై తలసాని తుమ్మలు ఎన్నడని జై తెలంగాణ అన్నారా ఈ నకిలీ నాయకులు ఇయాల మంత్రులైను నకిలీ నాయకులే మంత్రులు కాంగలేదు మాకేం తక్కువ నకిలీ విత్తనాల కంపెనీలలు ఊరు ఊరు తిరిగి నకిలీ విత్తనాలు అమ్మి రైతుల కొంప ముంచుతున్నారు పేదోల కడుపు కొడుతున్నారు ఇయాల పురుగుల మందు తాగి రైతులు చచ్చే పరిస్థితి ఉంది సచ్చిన రైతుని ఎవడన్నా వచ్చే ఒక్క ప్రభుత్వంలో ఉన్నోడు ఒక అధికారి గాని ఒక మంత్రి గాని ఒక ఎమ్మెల్యే గాని ఎవడన్నా బోసువైనోడు తలమాసినోడు ఎవడన్నా టిఆర్ఎస్ వాడు వచ్చినా ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి ఇయాల తెలంగాణలో విద్యార్థులు మోసపోయారు ఉద్యోగ సంఘాలు మోసపోయారు రైతులు మోసపోయారు చదువుకున్న యువకులు మోసపోయారు ప్రెస్సోళ్ళు మోసపోయారు పోలీసోళ్ళు మోసపోయారు ఏ పోలీస్ చేస్తాను ఈ రోజు వరకు వాళ్ళకి ఏ పోలీస్ లేదు ఉన్న హోంగార్డులను వాళ్ళకి వాళ్ళకే పంచాయతీ పెట్టి తన్నిస్తున్నారు కానిస్టేబుల్తోనే హోంగార్డులను తన్నిస్తారు హోంగార్డు నేను అటెండ్ తిరిగి నాయన నరసింహారావు డీపులు వలుగుతాయని చెప్పి చూసుంటారు మీరే టీవీల కాబట్టి ఇవాళ కేసీఆర్ చేతుల ఇంకా మహిళల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు మంత్రివర్గంలో ఒక్కరు లేరు కేంద్ర నాయన నీ మంత్రివర్గంలో ఒక్కరు కూడా మహిళలు లేరంటే ఆ ఉన్నోళ్ళు ఎవడన్నా మొగోడు ఉంటే కదా మళ్ళీ కొత్తగా మహిళలు ఎందుకని చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ నిటారుగా నిలబడి పేద ప్రజల పక్షాన మాట్లాడి పేద ప్రజల సమస్యల మీద పోరాటం చేయాల్సిన సందర్భం వచ్చింది ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాను ఎక్కడికి పోయినా మనం పాలమూరని గర్వంగా చెప్పుకునేటోళ్ళం ఇవాళ చెప్పుకోకుండా చేసిండు కర్రు కాల్చి వాత పెట్టినాడు ఎవరెవరికైతే తేలుకుంటున్న దొంగలాకైంది అంటే ఇవాళ కేసీఆర్ అనేటోడు ఆయనను ఎంపీగా పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు తెరవకపోయినా ఇక్కడి నుంచి ఎంపీగా గెలిపిస్తే ఏమిచ్చినాయా మనకంటే పాలమూరు జిల్లాను ఆరు ముక్కలు చేసి కాకుల గద్దలకు వంచిపెట్టిండు ఇది కేసీఆర్ పాలమూరు జిల్లాకి ఇచ్చింది ఈ పాలమూరు అనేది కలిచుంటే ఈ పేద జిల్లా ఈ పేదల పరిస్థితులు రాష్ట్రం మొత్తం గమనిస్తే పాలమూరును బాగు చేస్తా అని చెప్పినోడు ఏడ బాగు చేసినావు అని చెప్పి వచ్చి నిలదీస్తాడని చెప్పి ఇవాళ పాలమూరు రూపులేఖలు లేకుండానే ఓటి గద్వాల ఓటి వనపర్తి ఓటి నాగర్ కర్నూలు ఓటి రంగారెడ్డి ఓటి వికారాబాద్ నోటికొచ్చిందల్లా ఇవాళ అక్కడ ఇక్కడ ఆరు ముక్కలు చేసి అటగోలుగా పడేసాడు ఇట్లాంటి వాళ్ళు సగం సగం వాళ్ళు అందరూ నాయకులయ్యి ఈ బుడ్డర్కార్లు అందరూ కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యేవరకల్లా ఈరోజు మన మహబూబ్ నగర్ ఆరు ముక్కలు అయిపోయింది నిజంగానే నికార్సుగా నిలబట్టాడు ఒక్కడన్నా టీఆర్ఎస్లు ఉంటే మన జిల్లాని గిన్ని గిన్ని ముక్కలు చేస్తుండేనా ఎవడన్నా అడిగిందా ఎవడు అడిగిండే మేము చెప్పిన వారే బుద్ధి లేనివాడే సనాసి 17 పార్లమెంట్లను 17 జిల్లాలు చేసి సావు ఏ జిల్లా ఏ పార్లమెంట్ కాదు ఒక జిల్లా చేస్తే ఎవరి పేరు వాడు చెప్పుకుంటాడు ఎవరి ఊర్లో వాడు ఉంటాడు ఏదైనా సమస్య ఉంటే పరిపాలన సౌలభ్యం ఉంటుంది ఒక ఎంపీ ఒక కలెక్టర్ ఒక ఎస్పీ ఒక జిల్లా పరిషత్ అట్లా ఏ పార్లమెంట్కి ఆ పార్లమెంటు జిల్లా అయ్యి సెంటర్లో ఉన్న ఊరును జిల్లా హెడ్ క్వార్టర్ చేసి జిల్లా కేంద్రం చేయమని చెప్తే నేను అట్లా చేయనని చెప్పి అటు ఇటు ఇటు అటు చేసిను చివరాఖరికి 30 తేలింది పేపర్ వాళ్ళు రాసి రాయిన లక్కీ నెంబరు 33 చేస్తాడని నేను టీఆర్ఎస్ అని అడిగిన ఏందయ్యా ఆయన లక్కీ నెంబర్ 6 అంట కదా మరి 33 చేయకుండా 31 చేసానంటే ఒక నవ్వు నవ్వి సార్ ఏం లేదు సార్ చంద్రబాబు నాయుడు ఎడ్డమంటే ఈయన తెడ్డమంటాడు ఆయనకు 13 ఉన్నాయి కాబట్టి దాన్ని తిరిగేసి 31 చేసింది సన్నాసి తప్ప అంతకు మించి ఏంది లేదని చెప్పిండు అది పరిస్థితి అని చెప్తుండడు రాత్రిపూట కూసినప్పుడు ఒకటి చెప్తాడు పొద్దున్న లేచిన తర్వాత ఇంకోటి చెప్తాడు సార్ అని ఎంబడి ఉండేట ఆయన సీసల్ మోస్ట్ ఆయన చెప్తున్నాడు ఇవాళ అది పరిస్థితి మన ఊర్లో ఎవడన్నా చెప్తే రెండు రకాలు అంటాం వాడు ఏమన్నా అడగోలుగా మరి ఏ వాడు తాగిపోతాడురా ఏది పడుతుంది మాట్లాడతాడు అంటాం లేదంటే అరే ఈయనకి ఎర్ర ఎక్కువైందిరా ఎర్రగడ్డకు తీసుకుపోనరా అంటాం ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది మన కేసీఆర్కి రెండు ఉన్నాయి రాత్రిపూట అయితే అదే ఎక్కువ మాట్లాడతాడు పొద్దుపూట అయితే ఎర్ర ఎక్కువైనట్టు మాట్లాడతాడు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎర్రోడ్ చేతిలో రాజ్యం పెట్టారు ఏం చేయాలనో తెలియదు ఇంకో రెండేళ్ళు ఓపిక పట్టాల్సిందే మరి మా దయాకరన్న అది ఇది చూసిండు సంవత్సరమే అంటున్నాడు సంతోషం ఒకవేళ మా దయాకరన్న చెప్పింది అది వెళ్తే అన్న మొత్తం లెక్కపత్రం చూసిన అన్ని కూడికలు తీసివేతలేదు మా దయాకరన్న ఇంకా సంవత్సరమే అని చెప్తున్నాడు మా దయాకరన్న కూడిక పత్రాలు అన్నీ సరిగ్గా లెక్క తేలి సంవత్సరంలోనే ఈ పీడ విరగడైతే మంచిది మరి సంవత్సరంలో మనము ఏదన్నా వస్తే ఉపద్రవం వస్తే మనం రెడీగా ఉండాలి కదా కుందేలు వచ్చే టైంకి కుక్క పెళ్లి చేసుకొనిక పోయిందని వెనకటి పెద్దలు సామెత చెప్పారు ఆ పరిస్థితి రావద్దు మనందరం కూడా ప్రతి గ్రామంలో జెండా ఎగరాలే ప్రతి గ్రామంలో కార్యకర్త బయటికి రావాలి పేదోళ్ళ సమస్యలు ఏంటివో తెలుసుకోవాలి దళిత కాలనీలల్లా కరెంటు ఉన్నదా లేదా దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చిందా లేదా గిరిజనులకు ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా లేదా ఇండ్లు వచ్చినాయా లేదా
दलित मूड भूमि वा ले बीसी इंडलया लेदा రైతులకు రుణమాఫీ జరిగిందా లేదా వాళ్ళ పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ జరిగిందా లేదా ఇంటింటికి వెళ్లి అడగవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఉన్నది. ఇయాల పేదలు ఎదురు చూస్తున్నారు, ఎవరన్నా మా కండగా నిలబడేటోళ్ళు వస్తారా అని. అది అన్న ఈ పసుపు పచ్చ జెండా పేదోడికి అండగా ఉండమని మనకు బాధ్యత ఇచ్చిండు. ఇయాల పాలమూరు బిడ్డగా నేను ఈ రోజు మీ ముందు చెప్తున్నా, నరసింహన్ ఒక మాట అన్నాడు, రేవంత్ రెడ్డి వస్తాడో రాడో సగం అక్కడ సగం ఇక్కడైందని. ఢిల్లీకి రాజైనా నేను పాలమూరు బిడ్డనే, పాలమూరు బిడ్డగా పిలిపించుకోవడమే నాకు గర్వం గర్వ కారణం. ఎక్కడికి పోయేది లేదు. కేసీఆర్ కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ఎన్ని చేసినా తిప్పి కొడతాం, పాలమూరు బిడ్డల కోసం నిలబడతాం. ఈ పాలమూరు నుంచే ఈ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం. ఈ రాష్ట్ర రాజకీయాలను ఒక దశ దిశ మలుపు తిప్పే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ గడ్డనే ఏ గడ్డైతే కేసీఆర్ ను ఎంపిం చేస్తే తెలంగాణ వచ్చిందో అదే గడ్డ కేసీఆర్ ను కుర్చీలో నుంచి దించుతుంది. పాత్రికే మిత్రులారా, మీరు కూడా రాసుకోండి, ఏ గడ్డ మీద పుట్టిన బిడ్డలైతే ఈ మట్టి సాక్షిగా కేసీఆర్ ని పాలమూరు నుంచి పార్లమెంట్ కు పంపితే తెలంగాణ వచ్చిందో అదే పాలమూరు బిడ్డలు ఈ మట్టి సాక్షిగా కేసీఆర్ నా కుర్చీలో నుంచి దించే వరకు విశ్రమించేది లేదు. కేసీఆర్ ను కుర్చీలో నుంచి దించే వరకు క్షమించేది లేదు. ఎందుకంటే ఈ పాలమూరు బిడ్డలు మంచికి మంచి, వాళ్ళు చేస్తే చెడు చేస్తే ఊరుకునే సమస్యనే లేదు. నేను ఈ సందర్భంగా కేసీఆర్ ను హెచ్చరిస్తున్నా, బిడ్డ పాలమూరు బిడ్డలతోని గోక్కోకు, మాతోని గోక్కున్నోడు బతికి బట్టగట్టినోడు ఎవడు లేడు. ఇది చరిత్ర. ఈ చరిత్రను ఒక్కసారి పాలమూరు బిడ్డల చరిత్రను తిరిగి నీకు ఈ చరిత్ర ఏందో తెలుస్తుంది.